పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు వర్గీకరణ తప్పనిసరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపై మాట్లాడడానికి అంటే మాల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. చెప్పండి, ఎస్సీ వర్గీకరణపై ఈరోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించారు. దీనిపై అంటే మీరు మాల ప్రతినిధిగా ఉన్నారు, దీనిపై ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ ఉత్తమ జయభీములు. ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం, ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రతి అంశం కూడా, ముఖ్యంగా రిజర్వేషన్ల అంశం అంతా కూడా కేవలం పార్లమెంట్లో చేయాల్సిన అంశాన్ని ఈరోజు కుట్రపూరితంగా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీల సమస్యలు పార్లమెంట్లో ఏం చేసినా పెద్ద గొడవలైతే కాబట్టి దాని యొక్క కుట్రపూరితంగా ఇటు ఈ సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగాన్ని తూట్లు పట్టే ప్రయత్నంలో భాగమే ఈరోజు ఆ తీర్పు వచ్చిందని మేము భావిస్తున్నాము. దీన్ని ఇది ఈ తీర్పు మీద దేశవ్యాప్తంగా ఆందోళన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తుంది. ఇప్పుడు ఎస్సీలో ఏబిసిడిలు వర్గీకరణ చేయాలని గత 30 ఏళ్ళుగా మందకృష్ణ మాదిగ MRPS ఆధ్వర్యంలో అంటే ఉద్యమాలు చేయడం జరుగుతుంది. దీనిపై అంటే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు రావడం అంటే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రిజర్వేషన్ పట్ల అంటే ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు, ముఖ్యంగా కారణం ఏంటి? అది ఒకటి, రాజుగారు మాలలు వ్యతిరేకిస్తున్నారంటే ఏదో మాలలు నష్టపోతున్నారు, మాలలంతా దోచుకున్నదంతా ఏదో పోతుందనే ఉద్దేశం కాదు. మాల కమ్యూనిటీ అంటేనే బాబాసాహెబ్ వారసులము, రాజ్యాంగ రక్షకులము, రాజ్యాంగంలోని ప్రతి అంశము ఆవహించుకొని ఆ రాజ్యాంగాన్ని కాపాడే దిశలో మేము ఉద్యమాలు చేస్తాము. ఈ వర్గీకరణ కూడా రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప ఇది పర్సనల్గా మా దగ్గర పోతుందని ఏమి అది ఆశలు ఏం లేవు. ఎందుకంటే గ్లోబలైజేషన్ సందర్భంలో అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా కనుమరుగా అంటే ప్రైవేటైజేషన్ వచ్చేసింది. అసలు రిజర్వేషన్ల పర్సెంట్ 2-3%, ఆ 2-3%లో మాకు వచ్చేది ఎంత పోయేది ఎంత? దీని మా ఉద్దేశం ఏంటిదంటే ఒక హిందుత్వ భావజాలం ఉన్న RSS లాంటి సంస్థలు దళితులను చీడగొట్టాలని దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ప్రయత్నం దాన్ని కాకపోవడంతోనే ఇండైరెక్ట్ గా పార్లమెంట్ లో అయ్యే అవకాశాలు లేవు కాబట్టి సుప్రీంకోర్టుకు ఆశ్రయించుకొని ఇటువంటి తీర్పులు ఇస్తున్నారు. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా మీరు నిజంగా కూడా రిజర్వేషన్ వర్గీకరణ బాబాసాహెబ్ ఆలోచన ప్రకారం మన వర్గీకరణకు Article 341 వల్ల సవరణ అధికారం రాష్ట్రాలకు లేదని మరి అంత పక్కడపడి ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మీరు గమనించాల్సింది. ఇవన్నీ కూడా అందరికి తెలుసు. కాకపోతే స్వార్థపూరితంగా ఏదో మాకు బెనిఫిట్ అయితే మీరు ఇంకోటి ఆశ్చర్యపోతారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వర్గీకరణ చెప్తున్నారు, అందులో లెక్కలు తీయమని అన్నారు. ఈవెన్ లెక్కలు తీస్తే ఎక్కువ నష్టపోయేది మా దగ్గర కూడా నష్టపోతారు. ఏదో మాలలే నష్టపోతారని కాదు, ఎందుకంటే అక్కడ ఉన్న జనాభా వాళ్ళే, అక్కడ ఉద్యోగస్తులు వాళ్ళే, పారిశ్రామిక వ్యక్తులు కూడా వాళ్ళే, ఎక్కువ సామాజికంగా ఆర్థికంగా బెనిఫిట్ ఉన్న సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం. రేపు అదొక నష్టం అవుతుందా? ఇంకో ప్రధానంగా పెద్ద నష్టం ఇంకోటి ఏంటంటే క్రిమిలేరు దళితులకు వర్తింపజేసేటట్లు ఇందులో ఒపీనియన్ క్రియేట్ చేయడం జరిగింది ఇవాళ ఇచ్చిన తీర్పులో. అయితే ఈ తీర్పు వల్ల ఇటువంటి అంశాల మీద ఒక దళితుడు, అది తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే 3 పిల్లలు ఉంటారు, ఆ 3 పిల్లలలో ఎవరో ఒకరు అంతగా చదువుకోరు, అంటే తండ్రి ఉద్యోగం పొందిండు కాబట్టి కొడుకు ఉద్యోగం పొందని వాళ్ళ ఒపీనియన్. అయితే ఇది దేనికి సంకేతం? అందుకనే
కనిపిస్తున్నాం. సరే ఇప్పుడు ఇదే కాదు, తీర్పులో 565 పేజీలలో చాలా కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగానికి కూట్లు పట్టలే అంశాలన్నీ ఎక్కువ దాన్ని అధ్యయనం జరుగుతున్నది. అందుకనే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాలలో వ్యతిరేకిస్తున్నారని అనుకుంటున్నారు, అదంతా మీ భ్రమ. రేపు దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని తూట్లు పడిచే విధంగా వచ్చిన ఈ శుక్రుడు 7 గురు ధర్మాసనం తీర్పు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన వస్తాయని తెలియజేస్తున్నా. నాకు చాలా మంది ఇక్కడ ఉన్న సీనియర్ అడ్వకేట్లు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అరే ఈ తీర్పు అంతా కూడా రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ఇచ్చిన తీర్పు, అసలు రాజ్యాంగ పార్లమెంటు వ్యవస్థ ఎందుకు ఇక మొత్తం సుప్రీంకోర్టు అడ్వకేట్ వీళ్ళు జడ్జిలే ఇచ్చేయచ్చు కదా అనే కోణంలో మాట్లాడుతున్నారు. దీనికి మీరు తప్పకుండా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీరు భవిష్యత్తులో చూడబోతున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రామ్ ప్రసాద్ తప్పుపడుతున్నారు. అదేవిధంగా పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ సంబంధించిన వర్గీకరణ బిల్లు పెట్టాల్సింది పోయి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో తమ ఉద్యమం చేపడతామని చెప్తున్నారు. ఇది ఇవాటి చర్చా వేదిక. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.